వెల్కమ్ టు మహతి న్యూస్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. 20 గంటలుగా చనిపోయిన మృతదేహాలను పక్కన పెట్టి క్యాజువాలిటీలో రోగులకు వైద్యం చేస్తున్న సిబ్బంది. టీడీపీ నేతల ఆకస్మిక తనిఖీలో బయటపడ్డ వైనం. ఆకస్మిక తనిఖీకి వచ్చిన టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆసుపత్రిలో పరిస్థితి చూసి విస్మయం. క్యాజువాలిటీలో గత 20 గంటలుగా చనిపోయిన 3 మృతదేహాలను పక్కనే పెట్టి వైద్యం చేస్తున్న వైద్యులు తక్షణమే మృతదేహాలను మార్చురీకి తరలించాలని డిమాండ్. ఒక పక్క ముఖ్యమంత్రి జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో సభలు పెట్టి సొంత మీడియాలో ఉదరకొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేత, రోగులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్న నజీర్, పలు జిల్లాల నుంచి ఆరోగ్యపరమైన సమస్యలతో రోగులు వస్తుంటే తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు. రోగులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలను, రక్త పరీక్ష కేంద్రాలు, ఎక్స్రే, ఆపరేషన్ థియేటర్స్, వైద్య నర్సింగ్ సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. నిన్న ఫీవర్ వస్తే రెండు నిన్న మధ్యాహ్నం వచ్చిన పేషెంట్ కి సంగుడి గుంట నుంచి వస్తే ఇప్పుడు దాకా అదే బెడ్ మీద ఫ్యాన్ లేదు, ఒక ఇంజక్షన్ చేసి నిన్న మధ్యాహ్నం నుంచి కూర్చోబెట్టారు. పక్కనే శవాలు, 3 శవాలు ఉన్నాయి ఇక్కడే.